ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను శ్రావణ మాసం అని చెప్పేసి కొన్ని పూజ ఐటమ్స్ కొనుక్కుందామని అనుకున్నాను. సరే, బయట షాప్స్లో అంటే ఎగ్జాక్ట్గా నేను వెతికే ఐటమ్స్ నాకు కనిపించకపోతే అమెజాన్లో ఉన్నాయా లేదా సెర్చ్ చేస్తే నాకు అమెజాన్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వాటిలో మీకు రీసెంట్గా చూపించాను కదండి, శ్రావణ మాసము ఫస్ట్ శుక్రవారం రోజు చేసుకున్న పూజలో కామాక్షి దీపం తెప్పించుకున్నాను, అది కూడా అమెజాన్లో తెప్పించానండి. సో ఏమేమి పూజా ఐటమ్స్ తీసుకున్నానో అనే దాంతోపాటుగా మరికొన్ని కూడా ఐటమ్స్ తీసుకున్నాను, అవి కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను. మీకు కూడా ఉపయోగపడితే, కావాలి తీసుకోవాలి అని అనుకుంటే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసి ఉంచుతాను. ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా అమెజాన్ నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు, పిన్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. సో ఫస్ట్గా నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ మీకు షేర్ చేస్తాను. ఇవి ఆల్రెడీ నేను అంటే పూజ దగ్గర పెట్టేసేసి ఉంచాను. నాకు ఈ లోటస్ ఇట్లా కమలం డిజైన్లో ఉన్నటువంటి కుందులు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉందండి. మా ఇంట్లో ఉన్నవి ప్లెయిన్గా ఉన్నాయి, కాకపోతే ఈ డిజైన్ అనేది బాగుంది. ప్లస్ మా హస్బెండ్ ప్రతిరోజు నిత్య పూజలాగా చేస్తూనే ఉంటారు కాబట్టి తను వెలిగిస్తూనే ఉంటారు. ఏదైనా దేవుడికి ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు సెపరేట్ పూజ చేయడానికి ఉంటాయని చెప్పేసి నేను ఈ కమలం డిజైన్ ఉన్నటువంటివి తీసుకున్నాను. క్వాలిటీ వైజ్గా బాగానే ఉన్నాయండి. చిన్న సైజే, మీడియం సైజ్, మరి పెద్దే కాదు చిన్నే కాదు, మనకి ఈ మాత్రం సైజ్ ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ఒక కమలం దీపం కూడా తీసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది, మనము ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. నేనైతే ఫస్ట్ శుక్రవారం రోజు ఏం చేశానంటే ఆ మధ్యలో ఉన్న ఒత్తి పెట్టే తీసేసి అందులో పసుపు గణపతిని పెట్టుకొని కమలంలో పెట్టి పూజ చేసినట్టుగా బాగుంటుందన్నట్టుగా అలా చేశాను. ఇదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి అగరబత్తి వెలిగించేది. మాది చిన్న పూజ మంత్రం కదండి, సో అగరబత్తి పెట్టినప్పుడు ఏమవుతుందంటే అంత నుసి అంత కింద పడుతుంది. సో ఆ ఇబ్బంది లేకుండా బ్రాస్లోనే చూసి అమెజాన్లో ఇదొకటి ఆర్డర్ చేశాను. మనకేంటంటే ఇది ఇట్లాగా పైనుంచి గొట్టం తీసేసేయాలి. ఈ పైన ఇట్లా క్యాప్ ఉంటుంది, ఇది తీసేస్తే కింద అడుగు భాగంలో మనము పెట్టుకోవచ్చు అన్నమాట. సో చూపిస్తానండి. ఇలాగా ఇక్కడ మనం అగరబత్తీలు అనేవి నిలబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో ఈ పైన అయితే క్యాప్ ఇట్లాగ పెట్టేసే ఉంటుందండి. మనం ఈ కింద ఇక్కడ అగరబత్తి అనేది వెలిగించుకున్న తర్వాత ఈ విధంగా ఇట్లాగా నిలబెట్టుకుంటే మనకి ఆ నూసె అనేది ఇందులోనే పడుతుంది. క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చిన్న పూజ మందిరాలు పెట్టుకున్నైనా ఓపెన్గా ఉన్న పూజ మందిరం అయినా అక్కడ అంతా పౌడర్లాగా పడకుండా ఇది ఒక్కటి ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఇత్తడివే తీసుకుంటాను కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్లో కూడా ఉంటాయి. సో అందుకని ఇది కూడా ఇత్తడిదే తీసుకున్నానండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి అమ్మవారిది కామాక్షి దీపము. మామూలుగా కామాక్షి దీపంలో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఇది గజలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి చుట్టూ రెండు పక్కల ఏనుగులు ఉన్నటువంటి అమ్మవారిది, మనకు అష్టలక్ష్మి ఉన్నది కూడా ఉంటుందంట. సో నేనైతే ఇది తీసుకున్నాను, నాకు ఇదే కనిపించింది అమెజాన్లో. ఇది తీసుకున్న తర్వాత మామూలుగా యూట్యూబ్లో మనం ఏది సెర్చ్ చేసినా వస్తూ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా వచ్చిన వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే అష్టలక్ష్మి ఉన్నవి కూడా ఉంటాయంట. సో నాకైతే ఇది ఈ అమ్మవారు ఉంటే మనకి బెస్ట్ అని చెప్పేసి చెప్పడం నేను విన్నాను. సో ఇవి తీసుకున్నాను. ఇంక ఇవి కాకుండా మనకి ప్యూర్ గంగాజలం కూడా తీసుకొచ్చుకోవచ్చండి. సో ఇది గంగాజలము. అంటే నేను మీకు రీసెంట్ టైమ్స్లో చెప్పాను కదా, నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ చూస్తున్నానని. ఆయన మనము ఇల్లు శుద్ధి చేసుకోవాలనుకున్న ఏదైనా శుద్ధి చేసుకునేటప్పుడు గంగాజలం వాడాలి అని చెప్పేసి అన్నారు. సో అయితే నేను కామెంట్స్లో చూశాను, గంగాజలం అంటే మనం రెగ్యులర్గా వాడే వాటర్ అనేమో అని అనుకున్నాను. బట్ అందులో కామెంట్స్లో చూస్తే మేము గంగాజలం ఎక్కడ తెచ్చుకోవచ్చు అండి అని ఒకళ్ళు అడిగితే ఆన్లైన్లో దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. సో అలా అన్నప్పుడు ఖచ్చితంగా అమెజాన్లో కూడా ఉండే ఉంటుందని చెప్పేసి నేను వెతికాను. వెతికితే 1 లీటర్ క్యాన్ అనమాట. సో ఈ వాటర్ని మనము దేవుడి దగ్గర పూజల కోసం కానీ లేదంటే మనం ఇల్లు శుద్ధి చేసుకునేటప్పుడు అవసరమైతే ఉపయోగించుకోవడానికి కానీ అట్లా పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్యూర్ వాటర్ కాబట్టి ఇవి కూడా 1 లీటర్ తెప్పించి పెట్టాను. అండ్ ఇంకా ఇవి కాకుండా ఎప్పటి నుంచో ఇంట్లో అంటే మామూలుగా 4 బర్నర్ స్టవ్ ఉన్నా కూడా పిల్లలు ఏంటంటే ఈ మధ్య ఎక్కువ టైం ఇంట్లోనే ఉండడం వల్ల ఏదైనా రెసిపీస్ చేస్తాము అది ఇది అని చెప్పేసి ఊరికే స్టవ్ దగ్గరికి వెళ్తున్నారు. గ్యాస్తో అనేది ఎంత ఇబ్బందో మనందరికీ తెలిసిందే కదండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా నేను పని బిజీలో ఉంటే సరే మేము చేసేసుకుంటాం అది ఇదని చెప్పేసి గబుక్కున పొయ్యి అనేది వెలిగిస్తున్నారు. నాకేంటంటే ఆలోచించంగా అది పెద్ద సేఫ్టీ అని అనిపించలేదు. ఇప్పుడు మనం దగ్గరుండి నేర్పిస్తూ వాళ్ళు ఉపయోగించాలి, కానీ గబుక్కున ఎప్పుడో చేయాలనిపించినప్పుడు వాళ్ళు అవి ఇవి బర్నర్స్ తిప్పేసి సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇబ్బంది కాబట్టి ఆలోచించి ఒక ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాం అనుకోండి. ఆల్మోస్ట్ నా దగ్గరున్న కుక్కర్లైనా బాండీలైనా ఇండక్షన్ బేస్ ఉన్నవే కొనుక్కుంటూ వచ్చాను. అంటే ఏమైనా ఐటమ్స్ తీసుకునేటప్పుడు అలా జస్ట్ ఐటెంలా కాకుండా అది ఇండక్షన్ మీద కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి తీసుకుని, ఎందుకంటే ప్రజెంట్ లేకపోయినా ఫ్యూచర్లో కొనుక్కున్నప్పుడు ఇవి దాని మీద కూడా ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. కాబట్టి వెజిల్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, గిన్నెలు కొనుక్కున్నవి, అదొకటి తీసుకుంటే
వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు జస్ట్ అది ఆన్ చేసుకుని దాని మీద కుక్ చేసుకుంటే ఏదో మ్యాగీ లాంటిది ఏదో వాళ్ళకి నచ్చింది నూడిల్స్ కొంచెం తక్కువ టైంలో అయిపోయేవి ట్రై చేసుకోవచ్చు. మనం కూడా మేము ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు ఇల్లు మారినా కూడా గ్యాస్ సిలిండర్ ఎవరో ఒకరిని అడిగి పొయ్యి వెలిగించుకొని మేము పాలు పొంగిస్తూ ఉంటాము. సో ఆ ఇబ్బంది లేకుండా మేము కూడా పాలు పొంగించుకోవడానికి ఒక ఇన్స్టెంట్గా ఒక స్టవ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎన్నో రోజులు ఆలోచించి ఫైనల్గా అయితే ఒక చిన్నది సింపుల్ ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది. నేను జస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ కాచేసి చూశాను. ఆల్రెడీ కుక్కర్ ఉంటే ఆ కుక్కర్లో కొన్ని ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టేశాను. పెట్టంగానే చక్కగా వేడెక్కిపోయినాయి. అప్పుడు అనిపించింది అమ్మాయి ఎప్పుడైనా అవసరమైతే గ్యాస్ ఇబ్బంది ఉన్న టైంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలు ఏదైనా చేసుకుంటారనుకున్నా వాళ్ళకి స్టవ్ ఇవ్వకుండా కూల్గా ఇది ఇచ్చేసామంటే దీని మీద కుక్ చేసుకుంటారని చెప్పి ఇంకా ఇదైతే చాలా ఆలోచించి ఆన్లైన్లో ఆలోచించాను. ఎందుకంటే కొంతమంది రివ్యూస్లో ఇది పగిలిపోయింది ఇది ఊడిపోయింది అని చెప్పేసి బొమ్మలు పెడుతూ ఉంటారు. సో అవి చూసినప్పుడు భయం వేస్తుంది పెట్టాలా వద్దా అని చెప్పి. అయినా సరే సరేలే అని చెప్పేసి ఆర్డర్ చేసేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా నీట్గా ప్యాకేజ్ అయ్యి వచ్చిందండి. అన్నీ కూడా థర్మాకాల్స్ షీట్స్ ప్రొటెక్షన్ పెట్టి పంపించారు. మీకు ఇంకా మెయిన్గా నచ్చే బ్రాండ్ అంటే ఇక ప్రెస్టేజ్. మనం ప్రెస్టేజ్కి వంక చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఉన్న రేంజ్లో తక్కువ రేంజే హై రేంజ్ ఏదైనా కానీ దీంట్లో తీసేసుకుంటే ఇది ఒక బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతో ఆ వస్తువు మనకి గ్యారంటీ. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సర్వీస్ సెంటర్కి వెళ్తే మనకి చేసిస్తారన్న నమ్మకంతో ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ పెట్టేశాను. ఇది ఒకటి తీసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న కాస్మెటిక్స్ లాంటివి ఆర్డర్ పెట్టేటప్పుడే ఇంకా చూసి కొన్ని చాక్లెట్ చిప్స్ ఇవి మనము ఐస్ క్రీమ్స్ చేసుకున్నప్పుడు కానీ చిన్న చిన్న యూజువల్గా అయితే నేను ఒట్టిగానే తినేస్తాను. సో చాకో చిప్స్ కావాలి అని చెప్పేసి ఉంటాయి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. మీరు ఐస్ క్రీమ్స్లో కానీ టాపింగ్ పైన వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ ఇంతకుముందు కూడా నేను అమెజాన్లోనే తెప్పించాను. కాకపోతే తలకు ఉపయోగించేది ఒకళ్ళు రుద్దుకుంది ఇంకొకళ్ళకి యూజ్ చేయకూడదు కదా. సో బాబు అయితే వాడుకుంటున్నాడు పాత బాటిల్. తన బదులుగా ఇది నేను మళ్ళీ పాపగా నేను కానీ ఉపయోగించుకోవచ్చు. అంటే చిన్న ఆయిల్ బాటిలే, ఆయిల్ అయిపోయాక మనకు నచ్చిన ఆయిల్ అందులో రీఫిల్ చేసుకుని మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవడానికి చాలా బాగా నచ్చింది దీని టెక్నిక్. ఎందుకంటే మెయిన్గా ఇట్లా బ్రష్ లాంటి డిజైన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ నూనె పడకుండా తక్కువ నూనెతో మనం అంతా కుదుళ్ళంతా కూడా కవర్ అయ్యేలాగా చక్కగా చేసుకోవచ్చు. సో అది నాకు ప్లస్ పాయింట్ అనిపించి ఈ ఆయిల్ కోసం కాకపోయినా ఈ డిజైన్ ఉన్నటువంటి ఈ బాటిల్ కోసం నేను మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి జస్ట్ ఇంట్లో డబుల్ సైడెడ్ ప్లాస్టర్ ఒకటి ఉపయోగపడుతుందని చెప్పేసి ఏమైనా అంటించుకునేటప్పుడు గోడలకు మేకలు కొట్టకుండా మనకి ఇవి ఉపయోగపడతాయి కదా. సో ఇది ఒక ప్లాస్టర్ తెప్పించాను. అండ్ మెబ్లింది కాంపాక్ట్ పౌడరు, ఇది 1+1 ఆఫర్లో ఉంటే ఫిట్ మీ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ది ఈ ఒకటి పెట్టుకున్నాను. సో ఇవన్నీ సింపుల్గా రెగ్యులర్ షాపింగే. మెయిన్ అయితే పెట్టింది ఈ పూజ ఐటమ్స్ అనమాట. ఇవి మీకు చూపిస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి వీడియో చేశాను. అండ్ ఇంక ఈ చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఏ టు సేమ్ ఆర్డర్లోనే పెట్టాను కదా అని చెప్పేసి మీతో షేర్ చేశాను. నేను చూపించిన వాటిలో మీకు ఏమైనా నచ్చితే వీడియో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ నేను చూపించిన ఐటమ్స్లో మీకు ఏవి బాగా నచ్చాయో అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఐటమ్స్ ఏమైనా ఉపయోగపడితే హ్యాపీగా కొనుక్కుంటారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.